ధన్యవాదాలు శ్యామ్ గారు. సో ఈ సీజన్ సరిగమప ద నెక్స్ట్ సింగింగ్ యూత్ ఐకన్ 2024-16 సీజన్ టీంలో మన జడ్జెస్తో పాటుగా ముగ్గురు మెంటర్స్ కూడా ఉన్నారు. మరి ఇందాక శ్యామ్ గారు చెప్పినట్టు శిల్పం అవ్వాలంటే ఒక శిల్పి కావాలి కదా. మరి అలా రకరకాల శిల్పులు అంటే ట్రైనర్స్ రూపంలో, మెంటర్స్ రూపంలో చాలామంది శిల్పులు ఉన్నారు మన కంటెస్టెంట్స్ని చెక్కడానికి, వాళ్లలో ఉన్న ప్రతిభను ఇంకా బయటకు తీసుకురావడానికి. మరి ఈరోజు ఈ పర్టికులర్ సీజన్కి ముఖ్యంగా మూడు థీమ్స్ ఉన్నాయన్నమాట. ఆ థీమ్స్ వచ్చేసి విలేజ్ వోకల్స్, సిటీ క్లాసిక్స్ అండ్ మెట్రో మెలడీస్. మరి ఈ మూడు థీమ్స్ ముగ్గురు మెంటర్స్ డీల్ చేస్తున్నారు, లీడ్ చేస్తున్నారు. ఆ ముగ్గురు మెంటర్స్ని పిలుద్దాము. ముందుగా మన సిటీ క్లాసిక్స్ మెంటర్ అనుదీప్ గారు. సరిగమపాతో మన జర్నీ స్టార్ట్ చేసి తర్వాత చక్కగా సింగర్ అయ్యి అలాగే బ్యూటిఫుల్గా ఇప్పుడు డైరెక్టర్ అయ్యి తన జర్నీని కొనసాగిస్తున్న అనుదీప్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. సో మెట్రో మెలడీస్ టీమ్ మెంటర్ అనుదీప్ గారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నా మ్యూజికల్ జర్నీ స్టార్ట్ అయింది సరిగమపాతో వే బ్యాక్ ఇన్ 2008. కోటి గారే అప్పుడు జడ్జ్. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక కంటెస్టెంట్గా వచ్చిన నేను తర్వాత ప్లేబ్యాక్ పాడడం కానీ షోస్లో కానీ దాని తర్వాత రీసెంట్లీ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో. సో దాని తర్వాత మళ్ళీ ఒక మెంటర్గా మళ్ళీ మా హోమ్ కమింగ్ లాగా మా సరిగమపాకి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ మెట్రో మెలడీస్ టీమ్ మాది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ టీమ్. చాలా చాలా అమేజింగ్ సింగర్స్ ఉన్నారు మా టీంలో. సో చాలా చాలా మంచి మంచి పాటలన్నీ పాడి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తారు. సో వాచ్ అవుట్ ఫర్ మెట్రో మెలడీస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సీ తెలుగు ఫర్ గెటింగ్ మీ హోమ్ అగైన్. థ్యాంక్ యూ. చదువుకున్న స్కూల్లో టీచర్ ఉద్యోగం వచ్చినట్టుంది నీకు ఇప్పుడు కదా. సో నెక్స్ట్ టీమ్ మెంటర్, సిటీ క్లాసిక్స్ టీమ్ మెంటర్ రమ్య బెహరా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇది నేను సెకండ్ సీజన్, ముందర ఒక సీజన్ చేశాను ఆల్రెడీ. సో చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ ప్రాసెస్ నాకు ఎందుకు చాలా డివైన్గా ఎందుకు అనిపిస్తుందంటే, సార్ చెప్పినట్టు, మ్యామ్ చెప్పినట్టు, ఒక డైమండ్ని చెక్కుతున్నప్పుడు అది విట్నెస్ చేయడం కూడా ఇట్ ఈస్ అ వెరీ అది చాలా ఇన్స్పైరింగ్ ప్రాసెస్ అన్నమాట. అండ్ అలాగే జడ్జెస్ కమెంట్స్ ఇచ్చేటప్పుడు కూడా చాలా చాలా నేర్చుకోవడానికి అది ఒక అవకాశం మాకు. సో మేము కూడా కంటెస్టెంట్స్ అయిపోయి వీ లిసన్ వెరీ కీన్లీ టు దెమ్ అన్నమాట. సో ఇదంతా పక్కన పెడితే మా టీమ్ సిటీ క్లాసిక్స్ అండ్ మా టీంలో చాలా అమేజింగ్ సింగర్స్ ఉన్నారు. అండ్ మా టీంకే కాకుండా అందరి టీంలో కంటెస్టెంట్స్ అందరికీ ఈ షో ద్వారా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మరి మొదట్లో చెప్పినట్టు మన సరిగమప కంటెస్టెంట్స్ ప్రయాణం అనేది ఇక్కడితో ఆగిపోదు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ప్రఖ్యాత అనేది అలా పెరిగిపోతూ ఉంటుంది. దానికి ముఖ్యమైన ఎగ్జాంపుల్, అద్భుతమైన తార్కాండం మన విలేజ్ వోకల్స్ మెంటర్ రేవంత్ గారు. ప్లీజ్ వెల్కమ్ హిమ్ ఆన్ టు ద స్టేజ్. అందరికీ నమస్కారం అండి. వచ్చేసిన మీడియాకి అండ్ జడ్జెస్కి, సింగర్స్కి అందరికీ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ సీజన్ 16 వాయిస్ ఆఫ్ యూత్ ఐకాన్ 16th సీజన్ జరుగుతుంది సరిగమప. దానికి వన్ ఆఫ్ ద మెంటర్ ఉండడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ వాయిస్ ఆఫ్ యూత్ 2008లో ఉన్నప్పుడు కోటి గారు, సైజా గారు అండ్ అలాగే నాతో పాటు అనుదీప్ కూడా ఉన్నాడు అప్పుడు. సో జర్నీ అలా స్టార్ట్ అయింది. అండ్ ఇవాళ వాళ్ళకి మెంటరింగ్ చేయడం కానీ, తర్వాత ప్లేబ్యాక్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏమి సాధించినా కూడా అవన్నీ వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ అండ్ మా హార్డ్ వర్క్. సో అలాగే ఈ సీజన్లో కూడా సింగర్స్ చాలా ఎక్సలెంట్ ఉన్నారు. మూడు టీంలో కూడా చాలా మంచి టఫ్ కాంపిటీషన్ జరగబోతుంది. సో వాళ్ళని మంచిగా ట్రైన్ చేయడానికి ఒక ముగ్గురు మంచి మ్యూజిక్ ట్రైనర్స్ కూడా ఉన్నారు, అరుణ్, శివ అండ్ శ్రీకాంత్. సో అంటే జీ తెలుగు యాజమాన్ నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. మంచి మంచి టాలెంట్తో పాటు రియల్, అంటే ఇందులో చాలామంది రా సింగర్స్ ఉన్నారండి. అంటే వాళ్ళకి ప్రత్యేకంగా మ్యూజిక్ అనేది కాకుండా, అంటే వాళ్ళు పాడితేనే చాలా చాలా బాగుంటున్నాయి కొంతమందిలో. అలాంటి వాళ్ళని మా మ్యూజిక్ ట్రైనర్స్ ఇంకా బాగా ట్రైన్ చేస్తే వాళ్ళు అద్భుతమైన సింగర్స్ అవుతారు. అలాంటి మంచి టాలెంట్ ఇచ్చిన జీ తెలుగు యాజమాన్యానికి థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ సరిగమప అండ్ అలాగే మా కంటెస్టెంట్స్ అందరికీ కూడా. గుడ్ లక్, థ్యాంక్ యూ.